టిట్కో గృహాలు పూర్తి చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని రాజంపేట పార్లమెంట్ బీజేపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై రాజంపేట జిల్లా పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమం పెంచిన కరెంట్ ఛార్జీలు ట్రూప్ ఛార్జీల పేరుతో ప్రతి బిల్లు పైన 150 రూపాయల నుంచి 400 రూపాయల వరకు వేస్తూ సామాన్య ప్రజలు నట్టి విరగొడుతూ 7200 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. పేదలపై నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాజంపేట పార్లమెంటు బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనువింపు కలిగే విధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. గతంలో వెంకయ్య నాయుడు గారు ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇళ్లను ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం స్టిక్కర్ మార్చి తెలుగుదేశం ఇస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కానీ నేను ఉన్నాను, మాట తప్పును మడము తిప్పను అని చెప్పిన అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తను కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు పయనించాడో అదే మాటలో ఈయన కూడా పయనిస్తున్నాడు. ఈయన కూడా స్టిక్కర్ మార్చి నరేంద్ర మోడీ గారు లక్షల ఇల్లు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇల్లు ఇస్తే ఈరోజు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన ఇల్లును ఈయన మూలన పడేసి ఈయన పట్ట